అమ్మా సరస్వతి, ఈ పవిత్ర జలాన్ని తీసుకెళ్లి ఇల్లంతా చల్లిరామ్మా. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం. ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చిన మార్గ మధ్యంలో రామరాజు గారు వ్రతమంతా శుభప్రదంగా పూర్తయినట్టే, దీంతో ఏ చెడు మీ కుటుంబ ఛాయలు కూడా రాదు. చాలా సంతోషం పంతులు గారు. అందరూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధికే సరే నేత్రయుండికే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీక్షేత్ర సముద్రాజ్ఞే సీత, ఈ దాక్షాయణి ఏదైనా భరిస్తుంది కానీ ఓటమిని అస్సలు భరించలేదు. ఈరోజు వ్రతం నువ్వనుకున్నట్టే జరిగింది కాబట్టి ప్రతిసారి నీ ఆటలు సాగుతాయి అనుకోకు. నువ్వు కలలు కన్నట్టు శోభనము జరగదు, శంకర్తో నా కాపురము సాగదు. ముఖ్యంగా రామరాజు ఫ్యామిలీ ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండదు. ఈ దాక్షాయణ్ణి ఎదిరించి గెలవడం అంటే స్కూలు పిల్లలకి పాఠాలు చెప్పినంత తేలిక కాదు. నాకు ఈరోజు జరిగిన అవమానానికి తొందరలోనే నీకు గుణపాఠం చెప్తాను. గెట్ రెడీ. అయ్యయ్యో, అప్పుడే నిద్ర లేచావేంటి దాక్షాయిని? ఇప్పుడే వీలునంత ఎక్కువసేపు పడుకో, ఎందుకంటే ఈ రాత్రికి నీ శోభనం కదా. తెల్లవారులో నిద్రుండదు కదా, పడుకో పడుకో పడుకో. అబ్బాబ్బాబ్బా, నీవన్నీ రాంగ్ ఎక్స్ప్రెషన్స్, రాంగ్ ఆలోచనలు. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం చెప్పినప్పుడు కోపంగా చూస్తావు, శుభకార్యం జరుగుతుంటే చెడగొట్టాలని చూస్తావు. సిచ్యువేషన్కి తగ్గట్టు సింక్లో ఉండు దాక్షాయిని. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రాత్రికి నీ భర్త శంకర్తో రొమాంటిక్ మూడ్లో ఉండు. భార్యాభర్తలకు సంబంధించి ఈ తొలి రాత్రి జీవితాంతం గుర్తుండిపోయే తీయని రాత్రి మాత్రమే కాదు, మనసులతో పాటు బంధం కూడా మూడు జన్మలకి ముడిపడే రాత్రి. వెటకారాలు అయిపోయాయా? ఇంకేమైనా మిగిలాయా? అరే, మొగుడు పెళ్ళల మమకారం గురించి నేను చెప్తుంటే వెటకారం అంటున్నావేంటి దాక్షాయిని? మేలుకు నుండి కూడా కలలు కనడం,
నీకు మాత్రమే సాధ్యం అనుకుంటా సీత, కాని దాన్ని ఊహించుకొని తెగ సంతోషపడిపోతున్నావు. సత్యనారాయణ వ్రతం ఆగకుండా పూర్తి చేయగలిగేవేమో, కానీ శోభన మాత్రం జరగదు. శంకర్ లోకం దృష్టిలో మాత్రమే నాకు భర్త, నా దృష్టిలో మాత్రం నా పగ చల్లార్చుకోవడానికి నేను వేసుకున్న బ్రిడ్జ్. నీ మరిది నన్ను టచ్ కూడా చేయలేడు. నువ్వు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, నీ సంసారం బాగుండాలని నేను తపన పడుతుంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడానికి నువ్వు ఆలోచిస్తున్నావు. మనిద్దరికి ఎంత తేడా ఉందో చూసావా? నీ మాటల మైకంలో నీ భర్త నీ మరుదులు పడతారేమో, కాని నేను కాదు. ఈరోజే కాదు, ఎప్పటికీ శంకర్కి కాళరాత్రే తప్ప నువ్వు అనుకుంటున్న తొలి రాత్రి ఉండదు. ఈ శోభనం జరగకుండా ఈసారి దేనికి మంట పెడతావు? రామరాజు ఫ్యామిలీ సంతోషానికి మంట పెట్టి బూడిద చేయడానికి ఈ రాత్రి అగ్గిపుల్ల వెలిగిస్తాను. దానిలో దహనమయ్యేది నువ్వే. నీ ఆశ నీది, నా నమ్మకం నాది. ఇక నుంచి ఈ దాక్షాయిని ప్రతి దెబ్బ తట్టుకోవడానికి రెడీగా ఉండు సీత. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్నీ జరుగుతాయా ఏంటి? వేడివేడిగా కాఫీ పంపిస్తాను, అది తాగి ఊహల్లోంచి వాస్తవంలోకి రా. ఎవరు వాస్తవంలోకి రావాలో లెక్కలు తేలుస్తాను సీత. అబ్బా, ఈ పూల రేట్లు ఏంటండి బాబు ఇలా పెరిగిపోతున్నాయి? నా చిన్నప్పుడు ఇన్ని డబ్బులు పెడితే పూల తోటే వచ్చేదండి, ఇప్పుడు పట్టుమని 10 కేజీలు కూడా రావట్లేదు. నీ చిన్నప్పుడు అంటే ఇప్పుడు నీ వయసు ఎంత మారుతి? నా వయసు అంటే ఏం చెప్తావునాని, అలాగే మారుతి వయసు కూడా చెప్పలేం. ఊరుకోండి బాబు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే ముసలోని అయిపోయినట్టు మారుతారటి. మారుతి, నువ్వు ముసలోడు అని ఎవరు పిల్లనివ్వట్లేదేమో. రే పాప, మారుతిని ఎందుకు అలా ఏడిపిస్తారు? అలా చెప్పండి పెద్ద బాబు గారు. మంగ కోసం మారుతి ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదేమో అన్నయ్య. మీరు కూడా అట్టా ఉండరండి శంకర్బాబు. అవును బాబు గారు, నాకు తెలియక అడుగుతాను, సినిమాల్లో చూపించినట్టు శోభనంగా అది ఇన్ని పూలతో అలంకరించాలండి? పొద్దుటికల్లా వాడిపోయే పూలకి ఇంత ఖర్చు ఎందుకండి? మారుతి, కొన్ని సందర్భాలలో ఖర్చుకి వెనకాడకూడదు. ఈ పూలల్లో బ్యాక్టీరియాతో పాటు మనిషిలో ఉండే చెడు ఆలోచనలు దూరం చేసే గుణం ఉంటుంది. ఈ పూల సువాసన వల్ల ఇద్దరు మనుషుల్ని ఒకటి చేసే మత్తు, రెండు మనుషుల్ని ఏకం చేసే గమ్మత్తు ఉంటాయి. ఈ రాత్రితో జీవన ప్రయాణం మొదలుపెట్టే జంట ఒకే మనసై కలిసిమెలిసి ఉండాలంటే శోభనం గదిలో ఈ పూలలంకరణ చాలా అవసరం. వదిన పూల గురించి చెప్పిన విషయం పూల వ్యాపారం చేసే వాళ్ళు వింటే ఇంకా రేట్లు పెంచేస్తారేమో. సరే నువ్వు వెళ్ళు. కవర్ అంటే అది ఈ కవరు? కవర్ ఏంటి అని అంటే తడబడుతున్నావెందుకు సరస్వతి? నేనంటే నీకెందుకు అంత అనుమానం? నాకు బాగా నడుము నొప్పి వస్తుంది, అందుకే టాబ్లెట్స్ తెప్పించుకున్నాను. అదేదో డైరెక్ట్ గా తెప్పించుకోవచ్చు కదా, ఎవరికి తెలియకుండా తెప్పించుకోవడం ఎందుకు? నడుము నొప్పి అని అందరికి చెప్తే ఏం బాగుంటుంది, అందుకే ఇలా తెప్పించుకున్నాను.
ఏమండి ఈ పనులన్నీ మీకెందుకండి? సరస్వతి, శ్రావణ్, నాని, మారుతి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసేవాళ్ళే కదా. తప్పే ఉంది సీత. ఇప్పుడంటే నాలుగు గోడల మధ్య జరిగే పుణ్యకార్యాన్ని నడి రోడ్డు మీదకి తీసుకెళ్ళి చెడుగా చూస్తున్నారు. కానీ ఒకప్పుడు తొలి రాత్రిని చాలా పవిత్రంగా చూసేవాళ్ళు, వంశాభివృద్ధికి చేసే పవిత్ర కార్యంగా చూసేవాళ్ళు. అబ్బో, అయ్యగారి దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మరేమనుకున్నావు సీత? చల్లమంది నా మీద కాదు, బెడ్ మీద. నీ అందాన్ని పూలతో ఆరాధిస్తున్నాను సీత. ఈ మధ్య ఛాన్స్ దొరికితే చాలు, నా అందాన్ని పొగడ్డమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవతల 3 టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. ఏమైందండి? కట్లో ఏదో నలకబడినట్టుంది సీత. ఏది? నన్ను చూడనివ్వండి. చూడు. పోయిందా అండి? ఇంకా ఉన్నట్టుంది సీత, చూడు. ఇందుకేనా? మీ కంట్లో ఏదో పడింది అన్నారు. హలో మాస్టరు, సమయం సందర్భం చూసుకోకుండా ఇలాంటి పనులు చేయడమేనా? సమయం బాగుంది, సందర్భం సరిగ్గా ఉంది. చాలు లేపండి, ఛాన్స్ దొరికితే చాలు, ముందు పని కానివ్వండి, కానివ్వండి. జరగని శోభనానికి ఈ అలంకరణ ఏంటో, ఈ ముస్తాబు చేయడమేంటో. ఇదిగో మనవరాలా, శోభను రోజు అనేది ప్రతి ఆడపిల్లకి చాలా ముఖ్యమైన రోజు. నేను కిటుకు చెప్తా, మనసులో పెట్టుకో. ఈ ముసలాళ్ళకి పని పాట ఉండదు, అవకాశం దొరికితే చాలు, వయసు నడ్డం పెట్టుకుని సలహాలిస్తూనే ఉంటారు. ఈ రాత్రి వంశాంకురానికి నాంది పలికే రాత్రి మాత్రమే కాదు, ఆడపిల్ల తన మొగుణ్ణి గుప్పెట్లో పెట్టుకోవడానికి శ్రీకారం చుట్టే రాత్రి కూడా. అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంటే దాక్షాయిని ఇంకా రెడీ చేయలేదా? త్వరగా కానివ్వండి. అయిపోయిందే, మురిసిపోవాల్సిన ఈ టైంలో మొహం డల్గా పెట్టుకున్నావేంటి దాక్షాయిని? సంతోషంగా ఉండు. నానమ్మా, దాక్షాయిని రెడీ చేయగానే తీసుకొచ్చేయండి. అలాగే అమ్మా. శోభను ఆగిపోవడానికి ఆల్రెడీ ప్లాన్ చేశాను సీత. బామ్మగారు, మీరు తెమ్మన్నారు కదా, తీసుకోండి. శంకర్ బాబు, అచ్చం ఎనకడ సినిమాలో హీరోలు ఉన్నారు బాబు.
మిమ్మల్ని ఇలా చూస్తే దాక్షాయణమ్మ గారు సూపు కూడా తిప్పుకోలేరు. శోభనం గదిలోకి వెళ్లే మగాడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవేమన్నాడా? శోభనం గదిలో సిగ్గుపడుతూ తల దించావో, వాళ్ళ కొంగు కట్టేసుకుని జీవితాంతం భార్య ఎదురుగా తల ఎత్తుకోకుండా మెడలొచ్చేస్తారు. తాతయ్యకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. బామ్మ దగ్గర మీరు ఇంతేనా తాతయ్య? శోభనం గదిలో ఇదే సూత్రాన్ని పాటించి ముసలి దాని మీద అధికారం చలాయించాను కాబట్టే ఈవేళ శంకర్ చెప్తున్నాను. ఓహో, విన్నావా అన్నయ్య? ఒకవేళ నువ్వు వదినకు లొంగిపోయినా మేమున్నావని మాత్రం మర్చిపోద్దు. ఒక్కసారి పెళ్ళని దారిలోకి వెళ్ళాడు, ఇక తమ్ముళ్ళు అన్నయ్య గుర్తుండడం అనేది ఉట్టిమాట. ఏంటి శంకర్ కళ్ళల్లో నీళ్లు? దేనిదో సరదాగానా అంతే. మా అన్నదమ్ములం దూరం అవుతామని సరదాగానా నేను తట్టుకోలేను తాతయ్య. నాకు భార్య అయినా ఆ దేవుడైనా సరే వీళ్ళ తరువాతే. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచాడు తాతయ్య. ఎప్పుడైనా నేను దేవుడికి దండం పెట్టుకోవాలంటే ముందు నేను నా మనసులో తలుచుకుని దండం పెట్టుకునేది మా అన్నయ్యకే. ఇక నా తమ్ముళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు, ప్రాణాన్ని కళ్ళని దూరం చేసుకుంటే ఇంక నేనెలా బతుకుంటాను అన్నయ్య? రే శంకర్, ఈ సమయంలో ఏంట్రా ఇలాంటి మాటలు? మనం ఎప్పటికీ విడిపోం, ఇలాగే ఉంటాం. ఆ కన్నీళ్ళు తుడుచుకో. నువ్వు డల్గా ఉంటే దాక్షాయణి బాధపడుతుంది. ముందు నవ్వరా, నవ్వరా పద. ఇప్పుడు ఇలాగే సిగ్గుపడతావు, ఈ పాలు తాగి అరక్షణంలో బెడ్ మీద నిద్రలో పడతావు. నువ్వే తాగి నాకివ్వు. మరితే ఫస్ట్ తాగాలి. మనం అలవాటును మారుద్దాం. మనది ప్రేమ వివాహం కాబట్టి ముందు నువ్వు తాగివు.
తాగదాక్షాయణి, నువ్వు సగం తాగిస్తే మిగిలిన సగం నేను తాగుతాను. అంటే యాక్చువల్గా నాకు పాలంటే అలర్జీ, నా వంటికి సరిపడవు. పాలు తాగితే వామిటింగ్స్ అవుతాయి. మీరు తాగండి. పాలు తాగకుండా అలా పక్కన పెట్టేశారంటే తాగండి. నువ్వు తాగకపోతే నాకు వద్దు. అయినా పాలదే ఉంది చెప్పు, మనం కలిసిమెలిసి ఉండడం ముఖ్యం. ఆగండి.